శ్రీగురుభ్యో నమః శుభంభ్యాత. ఒక మానవ జీవితం వచ్చిన తర్వాత, మానవ జీవన విధానంలోకి వచ్చిన తర్వాత, మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదటి చూసేది, మొట్టమొదటి ఆశీర్వచనం ఇచ్చేది దీర్ఘాయుష్ అనుభవం అంటాం. సంపూర్ణ ఆయుష్ ఫలప్రసాద సిద్ధిరస్తు అంటుంటాం, మనోవంచ ఫల సిద్ధిరస్తు అంటుంటాం. అంటే ఇక్కడ దీర్ఘాయుష్ అనుభవం అంటే ఏంటంటే, మూటికి అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడైతే 60 సంవత్సరాలు దీర్ఘాయుష్ అనుకుంటున్నాం. పూర్వకాలంలో శతమానం భవతి అని అంటుంటే 100 ఏళ్ళు పూర్తిగా ఉండాలని చెప్పి అనుకుంటాం అన్నమాట. సో ఈ ఆయుష్ ఉండాలంటే ఆయుష్ స్థానం ఎలాగుంది అంటే, లగ్నాంత అష్టమ స్థానం యొక్క స్థితిని బట్టి అతని యొక్క ఆయుష్ ఏ విధంగా ఉంది అని మనం చాలా క్లియర్గా తెలుస్తుంది. అష్టమ స్థానం చూసి ఆయుష్ ఏ విధంగా చెప్తామో, దాని బలం ఎంత ఉందో చెప్పేది సప్తమ భావం అంటాం. సప్తమ భావం ఎందుకంటామంటే, సప్తమ భావం అంటే కలతృభావం. ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడి ఇంటి లాలు యొక్క మాంగళ్య బలం బట్టి కొంత బలం వాడికి పెరుగుతుంది. ఆ మాంగళ్య బలం కూడా తోడైతే తన ఆయుష్కి ఇంకొంచెం బలం పెరుగుతుంది. మాంగళ్య బలం పెరగడం అంటే మనం చాలా పురాణాల్లో కూడా మనం చూస్తున్నాం, సతీ సావిత్రి కూడా మనం చూస్తున్నాం, పోయిన వాడిని కూడా పట్టుకుని వచ్చింది ఆవిడ. సో ఇదన్నీ ఏం చెప్తున్నాడంటే, స్త్రీ యొక్క బలం అక్కడ మాంగళ్య బలం ఏదైతే ఉందో చక్కగా ఉంది, పూర్ణాయుష్ ఉన్నది, మాంగళ్య బలం ఉన్న ఆ శుక్రబలం ఉన్న స్త్రీని ఎప్పుడైతే మనం వివాహం చేసుకుంటామో మన ఆయుష్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అంటే అంటే 7వ భావాన్ని బట్టి అష్టమంలో ఆయుష్ పరిస్థితి ఎలా ఉందో మనం తెలిసిపోతున్నాం. ఆయుష్ ఏ విధంగా ఉంది, ఎంతకాలం మనం వదులుతామని 7వ స్థానం అని చెప్తుంది. 7వ స్థానంలో ఎటువంటి స్త్రీ మన జీవితంలో వస్తుంది, ఎటువంటి పురుషుడు మన జీవితంలో వస్తాడు సప్తమ అంటే, మన ఆరోగ్యం అంటే ఆరోగ్య స్థానం, మన ఆరోగ్యము, ఆరోగ్యం మన భావాలు ఆలోచనలు ఇవన్నీ 6వ స్థానం చెప్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనకి ఎటువంటి స్థితిలో మనం, ఎటువంటి ఆరోగ్యకరమైన స్థితిలో ఉండి ఎటువంటి పరిస్థితుల్లో మనం చక్కటి సంతానం, ఆరోగ్యం ఉన్నప్పుడే సంసారానికి అనుమతి కావాలి, యోగానికి ఇస్తారు, అక్కడ నుండి ఆయుష్ని ఇచ్చుకుంటూ ముందు వెళ్తారు కాబట్టి, దీర్ఘాయుష్ ఇచ్చుకుని వెళ్తారు కాబట్టి. 6వ స్థానము 8వ స్థానానికి మధ్యన సప్తమ భావం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఒక వ్యక్తి సరి అయిన స్థితిలో లేనప్పుడు ఆ వ్యక్తికి అనుసంధానం జరుగుతూ వివాహం జరిగి ఇంకొక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ స్త్రీలకైతే కలిగినప్పుడు ఆ కొత్త యుగం అనేది వాళ్ళకి వస్తున్నాడు, సంపూర్ణత్వం అనేది జరుగుతుంది. అక్కడ జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే, పైన 6 రాసులు చంద్ర సంబంధమైంది కాబట్టి అది స్త్రీ సంబంధమైన రాసులుగా చెప్తూ, కిందన సింహరాశి నుండి ఉన్న 6 రాసుల్ని పురుషుని యొక్క రాసులుగా మనం చెప్తుంటాం. ఇవి రెండు కలిస్తేనే సంపూర్ణత్వం అంటాం. అలాగే 6వ స్థానంలోని ఆరోగ్య స్థానంలోని మనకి ఎక్కడైతే ఉందో స్త్రీ పురుషుల సమ్మేళనంగా మనం చెప్పుకుంటాం కాబట్టి, దాని తర్వాత 7వ స్థానంలో కలత్రభావం వస్తుంది కాబట్టి 12 రాసులని. సో ఈ 6వ స్థానాన్ని అంత విశిష్టత ఉంది కాబట్టి, ఇక్కడ మనం సరి అయిన నిర్ణయం తీసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సప్తమ భావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి భార్య ఎటువంటి భర్త వస్తాడని 6వ స్థానం అని చెబుతుంది. అదేవిధంగా మనకు 6వ స్థానం స్థితిగతుల కంటే ముందు పంచము అష్ట ఈశ్వర్య భోగభాగ్యాలు మంత్రము సంతానము వీటన్నిటి నుంచి 5వ స్థానం చెబుతుంది. మనకు 5వ స్థానంలో ఎటువంటి అష్ట ఈశ్వర్య భోగభాగ్యాలు రావాలో, మంత్రము అంటే మూల మంత్రము అంటే ఎటువంటి మంత్రస్నానం చేస్తూ వైభాగ జీవితంలో భార్యతో సమేతంగా భర్తతో సమేతంగా మోక్ష మార్గానికి ప్రయత్నం చేస్తామని చెప్పేది 5వ స్థానం. చూడండి, ఒకదానికి ఒకదానికి ఎటువంటి అనుసంధానం ఉన్నాయి ఈ 5వ స్థానాలు నేను చెప్తాను. 5వ స్థానం చెప్తూ ఎటువంటి సంతానం మనకు కలుగుతుంది కూడా చెప్తుంది, సంతానం వల్ల ఎటువంటి మోక్షం కలుగుతుంది కూడా మనం చెప్తుంది. అంటే ఇక్కడ 5వ స్థానం సప్తస్థానం సప్తమ స్థానం అష్టమ స్థానం ఈ 4వ ఒక విశేషమైన స్థితి ఉంది కాబట్టి, ఒక మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ చూపించేదంటే 5వ, 6వ, 7వ, 8వ. 5వలో ఎంత మంత్ర సాధన చేసి ఎంత చక్కటి కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తే చక్కటి భార్య ఇంటి ఇల్లాలు మన జీవన విధానాన్ని గడపడానికి జీవితంలో మోక్ష మార్గం చూపించే స్త్రీ అనేది మనకు దొరుకుతుంది. అలాగే పురుషుడు కూడా ఆడవాళ్ళకైతే దాన్ని బట్టి సప్తమంలో అష్టమంలో ఆయుష్ పెంచేస్తుంది, భాగ్యం ఇస్తుంది, తర్వాత రాజ్యం అంటే చక్కటి ప్రక్రియలతో కర్మ సిద్ధాంత ప్రకారం చక్కటి కర్మ చేసేది చేస్తుంది, తర్వాత లాభం పుణ్యం అనిస్తుంది. ఇదంతా మన 5వ నుండి ఒక్కొక్కటి కనెక్టివ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5వ స్థానాన్ని మనం శుద్ధి చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అంటే జ్యోతిశాస్త్రం అంత గొప్పతో ఉదాహరణ ఒకటి అనుసంధానం ఈ విధంగా నేను విశేషంగా చెప్తున్నాను. 5వ నుండి ముందుకి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వెళ్దాం, మోక్ష మార్గం ఏమైనా చెప్పుకుందాం. శుభం వ్యాధి.